నమస్తే, వెల్కమ్ టు పాలిట్రిక్స్ స్పెషల్ ప్రోగ్రామ్. నేను విజయ్. తెలుగు రాష్ట్రాలతో యావత్ దేశంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికలన్నీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎవరి వ్యూహాల్లో వారు మునిగి తేలుతున్నారు. ఉన్న పార్టీలో టికెట్ దక్కదనో, లేకపోతే సదరు పార్టీలో ఇమడలేకో పలువురు నేతలు పక్కచూపులు చూస్తూ జంపింగ్ పాలిటిక్స్ మొదలు పెట్టేస్తున్నారు. దాంతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటున్నది గందరగోళంగా తయారైంది. మరోవైపు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలు సడన్గా పరస్పరం టార్గెట్ చేసుకుంటూ రాజకీయాల కలకలం రేపుతున్నాయి. ఇక పవర్లో ఉన్న పార్టీ నేతలు తమ ఫ్యూచర్పై తెగ బెంగ పెట్టేసుకుంటున్నారంట. ఇలాంటి ఇష్యూలకు సంబంధించిన విశేషాలపై ఇవాల్టి సివిఆర్ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ పాలిట్రిక్స్. వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ బిగ్ షాక్ ఇవ్వనున్నారనే ఊహాగానాలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేస్తున్నాయి. హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న కౌశిక్ రెడ్డి స్థానంలో మరో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డికే టికెట్ ఇస్తారని అంతా భావించారు. అయితే ఈటలను ఓడించేందుకు గులాబీ బాస్ వ్యూహం మార్చినట్లుగా తెలుస్తోంది. నేరుగా కేటీఆర్ కూడా కౌశిక్నే బరిలో దించుతానని ప్రకటించినా ఇప్పుడు ఈక్వేషన్స్ మారుతున్నాయట. ఇంతకీ కౌశిక్ స్థానంలో ఫోకస్ ఎవరు? అసలు కౌశిక్పై గులాబీ పార్టీలో అంత నెగిటివ్ ఎందుకు వచ్చింది? హుజూరాబాద్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుని ఎన్నికల్లో ఈటలను బలంగా ఢీకొడతాడని కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసి హుజూరాబాద్ ఇన్ఛార్జిగా నియమించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మానేసి కౌశిక్ రెడ్డి మాత్రం వరుస వివాదాలతో దర్శనమిస్తున్నారు. ఈ మధ్య ప్రధానంగా ఒక వీడియో జర్నలిస్ట్పై దురుసుగా ప్రవర్తించడం, కెమెరా లాక్కొని కులం పేరుతో దూషించడం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై కౌశిక్ రెడ్డిపై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇలా వరుసగా వస్తున్న వివాదాల నేపథ్యంలో హుజూరాబాద్లో ఈటలపై పోటీకి కౌశిక్ రెడ్డి కరెక్ట్ క్యాండిడేటేనా అనే విషయంలో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారంటున్నారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డిని కేటీఆర్ బాగా ప్రోత్సహించినట్లు కనిపించింది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో పాటు ఈ మధ్యకాలంలో హుజూరాబాద్ ఇన్ఛార్జిగా చేశారు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచేది పాడి కౌశిక్ రెడ్డే, అతని విజయానికి సహకరించండి అంటూ కేటీఆర్ ప్రకటించారు. దీంతో స్థానికంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ వర్గం కొంత అసంతృప్తికి లోనై కౌశిక్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోంది. రెండు వేల 2018 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించిన కౌశిక్ ఈటల బీజేపీలో చేరడంతో కండువా కప్పుకున్నారు. బైపోల్స్లో ఈటలపై తిరిగి పోటీ చేయాలని భావించినప్పటికీ ఫోన్ కాల్ లీకులతో భంగపడ్డారు. అయినా ఆయన్ని ఎమ్మెల్సీని చేసి హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. అయితే ఇప్పుడు హుజూరాబాద్లో ఈటల రాజేందర్పై పాడి కౌశిక్ రెడ్డి కాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి బరిలో దిగుతారని ప్రచారం సాగుతోంది. ఈటలను ఓడించేందుకు గులాబీ బాస్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ సెగ్మెంట్పై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. తనను ధిక్కరించిన ఈటలను వచ్చే ఎన్నికల్లో ఓడించడం కేసీఆర్కు పరీక్షగా మారింది. కౌశిక్ రెడ్డి అనేక వివాదాల్లో తలదూర్చడంతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. దీంతో కౌశిక్ టికెట్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన గులాబీ బాస్ ఇక కౌశిక్ రెడ్డిని నమ్ముకోవడం కంటే మాజీ మంత్రి ఇనగాల పెద్దరెడ్డికి పోటీకి దింపడం బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.